కాదు సార్, ఇసుక గతంలో కొద్ది రేట్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు తగ్గిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు పనులు ఉంటాయి అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పనులు మేము ఇలా ఖాళీ కూర్చుంటాం, ప్రస్తుతానికి అయితే పనులు ఇప్పుడు లేవు, ఇంకా స్టార్ట్ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఇంకా ఇసుకలు ఇప్పుడు మొన్నటి వదలలేదు, ఇప్పుడు వదిలారంటే ఇప్పుడు కూడా మామూలుగా పాత రేట్లో వస్తున్నాయంట ఇసుకలు కూడా. అది కొత్త రేట్లు అయితే ఇంకా రాలా, కొత్త రేట్ ఇంకా రాలా. ఉచితం అంటే స్టార్ట్ అయింది కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఇంకా పనులు స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మాకు వర్క్ ఇంకా ఇప్పుడిప్పుడే కదా పుంజుకుంటుంది, మనం చెప్పలే, వాతావరణం కూడా పైన మారిపోతుంది, మనం చెప్పుకోలేని బాధలు. స్టార్టింగ్ అవ్వాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉండదో మనకి అంత అనుభవం ఉన్నది, ఇంకా ముందు పడాలి. ఆ లెక్కల్లో పడితే కానీ మాకు పనులు పుంజుకో, మా ముఠా వాళ్ళకి అనేది పనులు పుంజుకోవాలి. 2000 వస్తున్నా, 1000 రూపాయలు వస్తున్నా, ఏమి రావట్లా. చూసేది ఎక్కడ జనాభా అక్కడే ఉంటున్నారు, పనులు తక్కువగా ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం మారితే పర్లేదు, కొంచెం బాగుంటుంది. అన్నా క్యాంటీన్లు రావడం మంచిది, ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కానీ ఇటుపక్కన వాళ్ళు కానీ చుట్టుపక్కల మేము కానీ ఎవరికైనా ఏంటంటే చుట్టుపక్కల ఏరియాకి వెళ్ళి పనులకి వెళ్తున్నప్పుడు మాకు ఆ ఇబ్బంది ఉండకుండా మాకు దొరికితే సరిపోద్ది. అంటే 5 రూపాయల కోసం కాదు సమస్య, ఎందుకంటే మేము మాక డబ్బులు ఉన్నా అంటే అక్కడ పనులు ఉన్న చోట భోజనాలు క్యాంటీన్లు ఉండవు. ఆ క్యాంటీన్లు కాడికి మేము ఒకసారి వెళ్తాం, తప్పదు. మనం భోజనం మీరైనా చేయొచ్చు, మేమైనా చేయొచ్చు. మా లెక్క ఏంటంటే మేము ముఠావాలు అన్ని లెక్కలో చేసుకొని వెళ్ళిపోవాలి, ఇంకా పుంజుకోలేదు, మేము మాట్లాడలేము. అంటే ఈ నెల దాటా వదులుతాం అంటున్నారు, మరి ఏమో ఇష్టం, మరి ఏం జరిగితే ఏమి తెలియదు. మా గురు ఇప్పుడు మార్పు కనపడుతుంది కొంచెం సార్. భవన నిర్మాణ కార్మికులకు పనులు ఉంటే మీలాంటి వెల్డింగ్ వర్కర్లు కానీ లేకపోతే ఇంకా తలుపులు అని చాలా మంది ఎంతో మందికి పనులు ఉంటాయి. సో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పెరగడం వల్ల కానీ కొంత అంటే ఖర్చులు పెరగడం వల్ల చాలా మంది కట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక విధానం ఉచితం అని తీసుకొస్తారంటున్నారు, అసలు పనులు మళ్ళీ మొదలైనయా? ఎలా ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమన్నా కొద్దిగా స్టార్ట్ అయినాయి అనుకోవచ్చా పనులు? మాకు ఇంకా నార్మల్గానే ఉన్నాయండి, మొదలు కాలా, వెయిట్ చేయాలి. ఏమైనా ఒక 6 నెలల తర్వాత మార్పు ఏమన్నా కలుగుతుందని చూడాలి. సో దానికి తోడు అంటే ఈ రోజున పెన్షన్లు, పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు, ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్నగా పనులు చేసుకునే వాళ్ళకి ఒక 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం దొరుకుతుందంటే మంచిదేనంటారా? లేకపోతే అన్నా క్యాంటీన్ మంచిదేనండి. అది ఇప్పుడు వర్కర్లు ఉంటారు, పని చేసుకోవడానికి వస్తారు, దూర ప్రాంతాల నుండి వస్తారు, అవి ఉండడం వల్ల బెనిఫిట్ ఒక 5 రూపాయలు ఇచ్చి తినడం వల్ల 1 రూపాయి వాళ్ళకి ఉంటుంది చేసుకుని వెళ్ళడానికి. ఎవరైనా సరే కూలి పని అయినా వచ్చిన వాళ్ళు సరే ఎక్కడైనా అడ్మిట్ చేసిన హాస్పిటల్లో వాడికి సౌకర్యం ఉండదు, అవి ఉపయోగపడతా ఉంటాయి. లేదండి, 90 రూపాయలు ఫుల్ మీల్స్ ఇవాళ. అది 30 రూపాయలు 35 రూపాయలు 5 రూపాయలు టీ అయినా వస్తుందంటారా? లేదండి, 10 రూపాయలు. సో ఇది ప్రభుత్వం ఈ పథకం తీసుకురావడం మంచిదేనంటారా? ఇది మంచిదేనండి, అన్నా క్యాంటీన్లో తీసుకురావడం మంచిదే. మేబీ ఇంకా 6 నెలలు చూడాలి ప్రభుత్వం మార్పు ఎలా ఉంటుంది. అంటే ఏమన్నా కొద్దిగా గతంతో పోలిస్తే గతంలో కొన్ని ఇబ్బందులు ఉంటే అది ఏమున్నాయి అన్నారు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బటన్ నొక్కే అన్నారు తప్ప నిజంగా అందరికీ వచ్చాయా? అసలు ఏంటి, ఏం జరిగింది? ఇంట్లో ఆడవాళ్ళు లబ్ధి పొందారు కానీ మాలాంటి వాళ్ళకి ఏం లేదు ఉపయోగం. కొన్ని ఆడవాళ్ళు అయినా వాళ్ళు సరే 100 రూపాయలు వాళ్ళు ఏమైనా ఖర్చు పెట్టుకున్నారా? లేకపోతే అది చాలా మంది తీసేసుకుని వెళ్ళిపోయి మందు తాగిన నేపథ్యమే కదా? అది దాని గురించి నాకు తెలియదు సార్. సో మద్యపానం మీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉంటారు, అసలు ఏ బ్రాండ్ తాగారు, ఏంటి ఏమన్నా ఆలోచన? అంటే అది నిర్లక్ష్యమే. అది పూర్తిగా తీసేస్తాను అన్నాడు కదా అప్పుడు. అది తీసినా తాగుతారు, తీయకపోయినా తాగుతారు, కానీ కల్తీ మందు అనేది వచ్చాక చాలా మంది ఇబ్బంది పడ్డారు, ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది, మరి ఎప్పుడు మారుస్తారో తెలియదు. అది సో మొత్తం మీద అయితే కొంత మార్పు రావడానికి సమయం పడుతుంది అంటారు? వెయిట్ చేయాలి, 1 సంవత్సరం దాకా ఉన్నా చూడాలి. సో అంటే ప్రజలు మొన్న మ్యాండేటరీగా ఒక 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి 164 కోటమికి ఇచ్చారు అంటే ఏం ఆలోచించుంటారు? రాజధాని గురించి, కేవలం రాజధాని. రాజధాని ఏంటి రాజధాని? ఆయన పదే పదే చెప్పాడు కదా రాజధాని అసలు అక్కడ ఉండకూడదు, 3 రాజధానులు ఉండాలి, 3 అన్ని చోట్ల నేను డెవలప్ చేస్తాను అని ఇవి చెప్పాడు కదా. ఇప్పుడు ఏంటంటే సార్, ల్యాండ్ మాఫియా ఒకటి చేస్తున్నారు అని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే రాజధాని ఇక్కడ నుండి వేరే చోటకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఎవరు పట్టించుకోరు.
మెయిన్ అది ఆలోచించు. అసలు మూడు చోట్ల చేయడానికి ఏమైనా మట్టి అయినా చేసాడంటారు, ఎక్కడైనా జరిగిందా డెవలప్మెంట్ అనేది? ఇక్కడైతే జరగలేదండి. ఆ పెన్షన్లో ఈ మట్టికి 100% ఇచ్చాడు, కేవలం డబ్బులు ఇచ్చేస్తే డబ్బులు ఇచ్చాడు అంతేనండి. అంతే అంతే. మరి ప్రజలు మాత్రం ఎందుకని తిరస్కరించారంటారు? అది నాకు తెలియదు సార్. అభివృద్ధి కూడా కావాలి అనుకున్నారంటారు అంటున్నారు. అభివృద్ధిగా మెయిన్ కావాల్సింది రోడ్లు కానీ ఏదైనా. ఇప్పుడు మేము ఉన్నాము, మాకు పనులు సరిగ్గా లేవు. ఇప్పుడు ఏమన్నా పెరుగుతాయేమో అని మేము ఆశపడి మేము వేసాం అందుకని. సో పనులు అయితే ఉండాలి, అభివృద్ధి ఉండాలి, ఇంకోవైపు సంక్షేమం కూడా ఉండాలి అంటారు. అవును.